గోపికృష్ణ జీకే టీవీ. ఈరోజు వచ్చేసి మనకు వైఎస్ఆర్సిపి ఇంత ఘన విజయం సాధిస్తుందనేసి సో ఇక్కడ వచ్చేసి లైక్ పరిసెపల్లి న్యూజెర్సీలో ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సో ఇంత గెట్ టుగెదర్ చేశారు. దాని గురించి మనం ప్రభాకర్ రెడ్డిని అడిగి తెలుసుకుందాము. సో ఇంతటి ఘన విజయాన్ని ఈ విధంగా మీరు వచ్చేసి సెలబ్రేట్ చేసుకోవడం ఎలా ఉందండి? ఇది నా 24-25 సంవత్సరాల కళ సాకారం. నేను ఎప్పుడు వైఎస్ఆర్ ఫ్యామిలీకి విధేయుణ్ణి, ఆయన గురించి స్మరించుకుంటూ ఉంటాను. ఎందుకంటే నిజము నిజాయితీ కలబోసిన ఒక దార్శనికుడు, రాజకీయ దార్శనికుడుగా ప్రసిద్ధికెక్కాడు. దానివలన నేను ఆయన వలన ప్రభావితుడినై ఆయనకి ఎప్పుడూ అండదండలుగా, వాళ్ళ ఫ్యామిలీకి అండదండలుగా ఉండాలనుకున్నాను. అదేవిధంగా నా ఏకైక ఎజెండా, నా ఒక ఏకైక ఎజెండా వచ్చి పచ్చబీడియాన్ని పాతరేయడం మాత్రమే. ఇదే నేను అనుకుంటున్నాను. ఈరోజు మేము దీపావళి నా జీవితంలో ఫస్ట్ మొట్టమొదటిసారి నా దీపావళి మనస్ఫూర్తిగా జరుపుకున్న రోజు న్యూజెర్సీలో. ఎందుకంటే నారాకాసురుని వధ జరిగింది ఈరోజు. అంటే ఐ స్టిల్ విష్ నారా చంద్రబాబు నాయుడు గారి దేవాన్స్తో కానీ వాళ్ళ ఫ్యామిలీస్తో ఆడుకోవాలని అని నేను గట్టిగా ఆకాంక్షిస్తూ, అదేవిధంగా వాడి యుక్తులు కుయుక్తులతో ఆంధ్రప్రదేశ్ ప్రజలని ఎన్నో విధ అష్ట కష్టాలకు గురి చేసి ఒక నీతి నిజాయితీతో కలిసిన వైఎస్ఆర్ ఫ్యామిలీని ఎన్నో కష్టాలకు గురి చేసిన వ్యక్తి ఈరోజు ఓడిపోతున్నాడంటే నాకు నిజమైన దీపావళి. ఈరోజే నేను జరుపుకున్నాను. నా జీవితంలో నేను ఎప్పుడూ జరుపుకోలేదు. నేను ఎప్పుడు ఆల్వేస్ ఒక అసంతృప్తివాదిగానే మిగిలిపోయాను. ఈరోజు నుంచి నేను సంతృప్తివాది. స్టిల్ పచ్చ మీడియాకు పాతరా, పచ్చ మీడియాకు ఉచ్చపోపిస్తా, అదే నా నినాదం. ఎవరు సీఎం అవుతారో ఎవరు కారో నాకు అనవసరం. కానీ నిజము నిజాయితీ నిర్భయము ఎప్పుడైతే రాజ్యం ఏలుతుందో ఆ రోజే ప్రజలు సుఖంగా ఉంటారని నేను ఆకాంక్షిస్తూ ఈరోజు నా నిజమైన దీపావళిని నేను జరుపుకుంటున్నాను. పార్సిపని న్యూజెర్సీ, ప్రభాకర్ రెడ్డి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభాకర్ రెడ్డి గారు. అలాగే మనకు వచ్చేసి వైఎస్ఆర్సీపీ నుంచి భానోజీ రెడ్డి ఉన్నారు. సో కెన్ యూ బ్రీఫ్ లిటిల్ బిట్ అండి? యా, ఇట్ వాస్ అ గ్రేట్ విక్టరీ. వీఆర్ వెన్ వెయిటింగ్ ఫర్ 9 ఇయర్స్. జగన్ హ్యాస్ ఆల్ కైండ్ ఆఫ్ డిజర్వ్డ్. హీ డిజర్వ్ అ లాట్ ఫర్ దిస్ విక్టరీ. లాట్ ఆఫ్ యునో నో యాజ్ సమ్ ఆఫ్ ద పీపుల్ సెడ్ లైక్ లాట్ ఆఫ్ బ్యాడ్ వాజ్ బిన్ స్ప్లిట్ ఆన్ ద జగన్ ఫర్ 9 ఇయర్స్. హీ నాట్ లెస్ హిజ్ పేషెన్స్. ఆయన పేషెన్స్తోనే ఉండి అన్నీ ఎదుర్కొని కంప్లీట్గా విజయం సాధించారు. అది కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల యొక్క మద్దతుని ఆయన సక్సెస్ఫుల్గా తీసుకోగలిగారు. సో ఆయనకి, ఆయన కాబోయే ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి మంచి జరగాలని, ఆయన ద్వారా ప్రజలు కూడా చాలా మంచి జరగాలని, వైఎస్ఆర్ గారు పెట్టిన అన్ని సంక్షేమ పథకాలు పేదలకి అందేలాగా జగన్ గారు చూస్తారని ఆకాశిస్తూ ఆయనకి, ఆయన కుటుంబానికి
నైన్ ఇయర్స్ నుంచి చాలా చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పటి నుంచైనా వాళ్ళు సుఖంగా ఉండి సంతోషంగా ఉండి ఆరోగ్యంగా ఉండి ప్రజలను కూడా జాగ్రత్తగా చూసుకుంటారని మనస్ఫూర్తిగా ఆ దేవుని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే మనకు వచ్చేసి ఇక్కడ భగవాన్ రెడ్డి పింగలే ఉన్నారు. భగవాన్ గారు ది ఎలక్షన్ అయిన సందర్భంగా అమెరికాలో పార్సిపెనీలో అందరి మిత్రులతోటి వీఆర్ హ్యావింగ్ ఎ గుడ్ టైమ్ అండ్ మాకు ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా సంబంధం లేదు. మన దేశానికి దే హ్యావ్ టు ద సర్వ్ అండ్ హెల్ప్ చేయాలి అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. సో లైక్ మనకు ఇక్కడ ఈరోజు వచ్చేసి జగన్ గెలిచింది అది కూడా వచ్చేసి లైక్ ఇట్లాంటి స్వీప్ క్లీన్ స్వీప్ రావడం అనేది లైక్ చాలా ఆనందంగా ఇక్కడ వచ్చేసి మీరు చూసి ఇప్పుడు వచ్చేసి టపాకాయలు కాయడం కానివ్వండి. సో ఈరోజు ఈవినింగ్ అంతా కూడా ఇక్కడ పరిచిపోయిన వస్తువులు వచ్చేసి సెలబ్రేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ గోపికృష్ణ, జీకే టీవీ. థ్యాంక్ యూ.